తుంగభద్ర గేటు కొట్టుకుపోయిన ఘటనపై స్పందించిన ప్రభుత్వం, ప్రజల్ని అప్రమత్తం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన మంత్రి నిమ్మల. దేవాదాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆనం, గత ప్రభుత్వ హయాంలో ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపణ. రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి రక్షణ లేకుండా చేశారు, దాడి వెనుక చంద్రబాబు హస్తముందన్న మాజీ మంత్రి నాగార్జున. జాబ్ మేళా ద్వారా 1680 మందికి ఉద్యోగాలిచ్చాం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి.